జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన నాలుగో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు కోరారు. పొన్నూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వారాహి యాత్ర రాజకీయ పార్టీ యాత్ర కాదని రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలను చైతన్యపరచడానికి చేపట్టిన యాత్ర అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను తుంగలతోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించి పెడదారి పట్టిన యువతను మంచి మార్గంలో నడిపించడానికి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికే ఈ వారాహి యాత్ర అని వారు తెలిపారు. అక్టోబర్ 1న అవనిగడ్డ నుండి ప్రారంభం కానున్న వారాహి యాత్ర సభకు పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా టీడీపీ శ్రేణులు మద్దతుగా తరలి రావాలని గాది వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడప మాణిక్యాలరావు, మేకల రామయ్య యాదవ్, అప్పారావు, నగర అధ్యక్షులు కరీముల్లా, మండల అధ్యక్షులు సుబ్బారావు, శ్రీరాములు, వసంతి, ఎన్ఎం నాయుడు, వైజే గోపి తదితరులు పాల్గొన్నారు. सवेश मुख्य उद्देश्य रेप तारीख नीचे जनसेन पार्टी अद्यक्ष पवन कल्याण गारी नागो वि वारा यात्र कृष्णा जिला अवनगड्डे निजर्ग मदलगोबी ए जनसेन पार्टी वाराह यात्री वाराह यात्रे अदो पार्टी की संबंधी राजकीय पार्टी ఎదుగుదల తీసుకుందామనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి యాత్ర కాదు అది. అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ దురాగతాలను, ఈ రాష్ట్రంలో అధికార పార్టీ అమలు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను గాని, ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా తుంగలో దొక్కి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా హరిస్తూ ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ ఏ రకంగా పరిపాలన చేస్తున్నాడో ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మేము ప్రజలకు వివరించి ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఎలా పునర్నిర్మించుకోవాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా రక్షించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తును ఏ రకంగా మనం దారిలో పెట్టాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏ రకంగా కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రజలందరికీ చేరువై పార్టీ తరఫున ప్రజలకు వివరించి ప్రజాస్వామ్యాన్ని మళ్ళా రక్షించుకుందామనే ఒక ఆలోచనతో మొదలెట్టినటువంటి యాత్ర వరాహ యాత్ర. మీరు చూసారు గత గడిచిపోయినటువంటి మూడు యాత్రల్లో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి నీతి మారినటువంటి పనులన్నింటినీ కూడా ఏ రకంగా ప్రజలకు వివరించామో, మొదట్లో ప్రభుత్వం మా నాయకుడి మీద ఇష్టానుసారంగా మాట్లాడారు కానీ రాను రానవి ప్రజలకు తెలిసింది. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గాలు చేస్తుంది, ప్రభుత్వం యొక్క విధి ఏంటి, ఆ విధిని పక్కన పెట్టి వీళ్ళ సొంత ఎజెండాతో ఏ రకంగా రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన చేస్తున్నారు అనేది అంతా కూడా ప్రజలకు అర్థమైంది. ఆ అర్థం అవ్వబట్టే ఈ రోజున ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రోడ్డు మీదకి వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపుల భాగమే ఇవాళ కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నుంచి రేపు 1 తారీఖు నుంచి మొదలుకోబోతుంది. ఆ మొదలయ్యే కార్యక్రమానికి ఇది పార్టీ కార్యక్రమంగా భావించకుండా ఇది ప్రజలందరికీ సంబంధించింది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి ఒక రాజకీయ యాత్ర కాబట్టి ప్రజలందరూ కూడా ఆ యాత్రలో పాల్గొని మా నాయకుడు సంఘీభావం తెలపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసైనికులనే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనసైనికుల్ని, జనసేన నాయకుల్ని, అలానే వీరమహిళలతో పాటు ఉన్నటువంటి ఈ ప్రజలను కూడా జనసేన పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మేము మా నాయకుడు తలపెట్టినటువంటి యాత్ర మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం. ఇప్పుడు చూస్తున్నాం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, సీజన్లో ఒక్కసాట కూడా పంట కాలం అనేది సక్రమంగా లేదు. ఈ రోడ్లు దృష్టి అయితే మేము పార్టీ ఈ రాష్ట్రంలో ఈ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ఆ రోడ్ల గురించి దుస్థితి గురించి ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం కానీ ఎక్కడా కూడా పట్టించిన పాపన పనలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి ఏదైతే తప్పులు చేస్తున్నారో అధికార పార్టీ అవన్నీ కూడా వాళ్ళకు చెప్పి తద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో రాజకీయం చేస్తున్న పార్టీ జనసేన పార్టీ. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా ఎజెండా జనసేన పార్టీకి లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకోమని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ఈ పొన్నూరు నియోజకవర్గం నుంచి కానీ పక్కన ఉన్నటువంటి బాపట్ల కానీ అలాగే రేపల్ల కానీ ఏదైతే వాళ్ళ యొక్క ప్రకారం బాపట్ల జిల్లాగా ఏర్పడిందో, మూడు జిల్లాలు చేశారో మన ఉమ్మడి జిల్లాని, ఆ బాపట్ల జిల్లా ప్రాంతం నుంచి కానీ గుంటూరు జిల్లా ప్రాంతం నుంచి కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా ఆ సభకు తరలి రావాలని చెప్పేసి జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉమ్మడి అధ్యక్షులుగా పిలుపునిస్తున్నాను. అదేవిధంగా మేము కూడా చూసాం ఏదైతే దుర్మార్గంగా ఒక ప్రతిపక్ష నాయకుడు అతను అవినీతి చేశాడా లేదా అనేది తీసి పక్కన పెడితే అతను అరెస్ట్ అనేది
సక్రమం కాదు అది పూర్తిగా అక్రమం ఎందుకంటే మన చట్టాలు ఉన్నాయి ఒక క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టినప్పుడు ఏ రకంగా ఆ క్యాబినెట్ నిర్ణయానికి మనం దానికి అనుగుణంగా అప్పుడు తీసుకున్నటువంటి ఆ విత్రవదృతను వాళ్ళు ఏ రకంగా అర్థం చేయాలనేది కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అవి ఏమీ కూడా పాటించకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా ఏదైతే ఒక అక్రమంగా అర్థం చేశారో దాన్ని కూడా ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది తర్వాత విషయం అది తేలాలి కానీ అక్కడ క్యాబినెట్ నిర్ణయమంటే ప్రతిదీ కూడా ఆర్ పేపర్ ఉంటుంది ఆర్ పేపర్ ప్రకారం మీరు ముందుగా ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు అర్థం చేయాలి కానీ ఇక్కడ ఏమీ లేకుండా అసలు అది వేరే ఎఫ్ఐఆర్ లేదంటారు సరే ఎఫ్ఐఆర్ లో ఉందా లేకపోయినా కానీ ఒక ఒక అధికారం అయితే పోలీసులకు ఉంది ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆన్ పేపర్ ఎంక్వైరీ మీరు చేయకుండా అరెస్ట్ చేసేసి లోపల పెట్టి ఇవాళ మీరు మళ్ళా అదే వ్యక్తిని కస్టడీ కోరుతూ ఇబ్బంది పెడుతున్నారని ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలేదు జనసేన పార్టీ ఖచ్చితంగా అవినీతిని వ్యతిరేకిస్తున్నాం అవినీతి లేని పాలన జరగాలనేది జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో ఖచ్చితంగా మేము అవినీతికి వ్యతిరేకమే కానీ ఇక్కడ ఏదైతే ఒక కేబినెట్ నిర్ణయాల ప్రకారం జరిగినా వాటిని ముందు మీరు పునఃసమీక్షించండి పునఃసమీక్షించకుండా మీ ఇష్టానుసారంగా ఏదో వ్యక్తిగతంగా మీరు అరెస్టులు చేసేస్తాం కేసులు కట్టేస్తామంటే అది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మనకు కరెక్ట్ కాదు అందుకని మేము ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో సంపివేయబడింది మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజా హక్కులు లేవు ప్రజాస్వామ్యం లేదు ఎక్కడ కూడా లీగల్ గా ఏది కూడా పోకుండా వీళ్ళు పూర్తిగా ఇల్లీగల్ గా వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఖండిస్తూ మేము ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది అందుకని మేము ఇప్పుడు బీజేపీతో ప్రతిపక్షం మా మిత్రపక్షంగా ఉన్నాము అలానే నిన్న మా నాయకుడు చెప్పిన విధంగా టీడీపీతో కూడా పొత్తులు వెళ్తున్నాం కాబట్టి టీడీపీతో కలిసి ఎలక్షన్కి వెళ్తామని చెప్పాడు కాబట్టి టీడీపీ నాయకులు కూడా ఈ రేపు జరగబోయే అవినగడ్డ జరగబోయే సభకి అందరినీ కూడా కృతజ్ఞతలు ఆహ్వానిస్తున్నాం మీరు కూడా మా మిత్రపక్షం కాబట్టి మీరు కూడా వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ఈ సభని మీరు కూడా విజయంతం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జరుగుతూ అలాగే ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి రేపు జరగబోయే సభ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి చేస్తున్నటువంటి దుర్మార్గాలకి చెంపబెట్టులా ఉండే విధంగా అవినగడ్డ సభ జరగబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ జై జనసేన జై